గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఓ వైపు విదేశీ పెట్టుబడులు, ఐటీ సంస్థలు ఆకాశాన్ని తాకే మేడలు ఉండగా, అదర్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ కనీస వసతులు లేని దీన స్థితిలో బిక్కుబిక్కుమంటుంది. హై స్పీడ్ తో జరుగుతున్న డెవలప్మెంట్ అంతా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. హైదరాబాద్ అస్తిత్వమైన సెంట్రల్ సిటీ మాత్రం ఆదరణకు నోచుకోక అనాథలాగా కనిపిస్తుంది. సమతుల్యత కోల్పోతున్న హైదరాబాద్ మహానగరంపై మా ప్రతినిధి సిద్ధార్థ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఇది కేవలం నగరం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మందికి ఇది ఒక ఎమోషన్. ప్రపంచవ్యాప్తంగా చాలా స్పీడ్గా గ్రోత్ అవుతున్నటువంటి సిటీలో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ అనువనువు డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే వాంటెడ్గా డెవలప్మెంట్ చేస్తున్నారని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. పాలకుల మాటల్లో సత్యముందా, ప్రజల ఆరోపణలో నిజముందా? హైదరాబాద్ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, హైదరాబాద్ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుంది, ఎవరి కోసం డెవలప్మెంట్ అవుతుంది, ఈ విషయాలను ఏబిఎన్ అందిస్తున్నటువంటి ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్లో మీకోసం. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ ఇప్పుడు ఓల్డ్ సిటీ న్యూ సిటీగా క్లాసిఫై అయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ ప్రైడ్ ఉంటుంది, కానీ న్యూ సిటీలో హైదరాబాద్ డెవలప్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగంగా ఎక్కువగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ముఖ్యంగా హైదరాబాద్కి పెట్టుబడుల కోసం దేశ విదేశాల కంపెనీలు కూడా ఇక్కడ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇదంతా హైదరాబాద్ డెవలప్మెంట్ వల్లనే ఇదంతా సాధ్యమవుతుందని ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇటు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అసలు మనం హైదరాబాద్లో ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత హైదరాబాద్కు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ చూసి చాలా వండర్ అయ్యే అవకాశం ఉంది. ఒకవైపు స్కై టౌన్స్ అని చెప్పుకోవచ్చు, స్కై బిల్డింగ్స్ ఆకాశాన్ని అంటేలా హైదరాబాద్ బిల్డింగ్లు రూపొందుతున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ రోడ్లను కూడా మనం విజువల్స్లో చూడొచ్చు, అందమైన హైదరాబాద్ రోడ్లు చాలా విస్తృతంగా తయారవుతూ ఉన్నాయి. హైదరాబాద్ రోడ్లు ఒకప్పుడు చాలా గుంతలతోని కూడి ఉండేటివి, కానీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లను చూస్తే రోడ్డు పైన నూనె పడ్డ దాన్ని ఎత్తుకునే రీతిలో హైదరాబాద్ రోడ్లు ఉన్నాయని ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ పాలకులు కానీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్నటువంటి ఐటీ సంస్థలు కూడా హైదరాబాద్కు వస్తున్నాయి. వివిధ కంపెనీలు పారిశ్రామికంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఫార్ములా 1 రేసులను కూడా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారంటే హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు రాయదుర్గం కానీ, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, మణికొండ, నల్లగండ్ల, గండిపేట్ ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా డెవలప్మెంట్ జరిగి ఇక్కడ భూమి కొనలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. గజం భూమి లక్షలాది రూపాయలను చేరినటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలు భూమి కొనడం పక్కన పెడితే కనీసం 2 కూడా ఉండలేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హైదరాబాద్కు వచ్చి వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. ఎక్కువగా ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో మౌలిక వసతులు పెరిగాయి, డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది, పెట్టుబడులకు చాలా అనువైన ప్రాంతంగా హైదరాబాద్ని తీర్చిదిద్దామని పాలకులు చెప్తున్నారు. దాంతోపాటు ఇది దక్కన్ పీఠభూమి కాబట్టి ఇక్కడ ఎలాంటి నేచురల్ కలామిటీస్ అంటే ముఖ్యంగా భూకంపం కానీ సునామీలు కానీ సముద్ర ప్రాంతం లేనటువంటి కారణంగా దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఇక్కడ జరిగే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా డెవలప్మెంట్ కోసం పెడుతున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ఇటు పాలకులు, దాంతోపాటు వివిధ మల్టీనేషనల్ కంపెనీలు ఒక అంచనాకు వచ్చాయి. కాబట్టి హైదరాబాద్ ఎక్కువగా డెవలప్మెంట్ కావడానికి ఇది ఒక ప్రధాన కారణమని మనం చెప్పుకోవచ్చు. విదేశాలలో ఉన్నటువంటి పెట్టుబడి సంస్థలు కానీ వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పెట్టుబడి సంస్థలు కానీ హైదరాబాద్కి వస్తున్నాయి, హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ కావడం మాత్రమే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల జీవన పరిస్థితులు కూడా మెరుగవుతాయని పాలకులు చెప్తున్నారు. దానివల్లనే ఇప్పుడు హైదరాబాద్ మాత్రం ఒక కొత్త సిటీగా, అసలు ఒక ఫారెన్లో ఉన్నటువంటి ఫీల్ అయితే హైదరాబాద్లో వస్తుంది. ఇది ఒక కార్నర్ మాత్రమే పరిమితమైందని కొన్ని
ఆరోపణలు ఉన్నాయి. మరి ఇది కేవలం ఆరోపణల, దీంట్లో వాస్తవం ఉందా అనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సరౌండింగ్స్ ప్రాంతాల్లో కొత్త మున్సిపాలిటీలను తీసుకొచ్చి దాదాపు 10-11 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకొని పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కూడా చాలా ముందు చూపుతోని పనిచేస్తూ ఉన్నది. ప్రజలకు సిటీలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా, ఏదైనా విధ్వంసాలు కావచ్చు, ఏదైనా వర్షం వరదలు లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగద్దనే ఉద్దేశంతో ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ డిఆర్ఎఫ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ముందు చూపు కలిగిన ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఎటువంటి ప్రజలైనా ఎక్కడి నుంచైనా పుట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్కు వస్తే చిన్న చిత్త వ్యాపారాలు కానీ ఉపాధి రంగంలో కావచ్చు ఎటువంటి పనిచేసుకునే వారిని కూడా హక్కున చేర్చుకునేటట్టు ఆ సత్తా కలిగి ఉన్న ఏకైక దేశంలో ఏకైక పట్టణం ఏదైతే రూపుదిద్దుకుంటా ఉన్నదో అది కేవలం హైదరాబాద్గా భావించవచ్చు. హైదరాబాద్లో ఒకవైపు విపరీతమైన స్పీడ్తో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ హైదరాబాద్ మరొక వైపు చూస్తే పూర్తిగా మురుగు నీటిలో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడవచ్చు, ఇప్పటి వరకు మనం న్యూ సిటీని చూసాం. న్యూ సిటీ నుంచి కేవలం 100-200 మీటర్ల దూరంలోనే హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంది. చూడ్డానికి బయట చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్తోని, పెద్ద పెద్ద రహదారులతోని, ఆకాశాన్ని అంటే బిల్డింగ్లతోని ఉన్నటువంటి హైదరాబాద్, మరోవైపు మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఈ విధంగా ఉంది. మూసీ నదికి ఒక పక్క పూర్తిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోయాయి. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరణకు గురి చేస్తున్నాయి, కనీసం పట్టించుకోవట్లేదు. దీంతో మురుగునీటి పక్కనే ప్రజలు బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు పాత బస్తీలోని పురాణ పూల్ దాటితే వచ్చే సాలిబండ, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, ఫలక్నామా, చంద్రయాన్గుట్ట, జియాగూడ పరిస్థితులు చూస్తే ఒళ్ళు గగుర్లు పొడుస్తుందని చెప్పుకోవచ్చు. రోడ్లపైన పారే మురుగునీరు ఒకవైపు, కనీస వసతులు ఉండవు, కనీస నిర్వహణ లేనటువంటి రహదారులు, ఎప్పుడు విరిగిపోతాయో అన్నట్టుగా ఉండేటువంటి కరెంటు స్తంభాలు, అడ్డదిడ్డంగా వేలాడేటువంటి కేబుల్ కానీ, ఇంటర్నెట్ వైర్లు, ఇట్లా ఎటువైపు చూసినా సమస్యలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా మహానగరం అని చెప్పుకున్న పాత బస్తీ వాసులు ఇప్పుడు పూర్తిగా విస్మరణకు గురవుతున్నారని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దీన్ని ఇప్పుడు పాత బస్తీ అనే ఫ్రేమ్ కూడా కొంతమంది చేస్తున్నారు. అయితే ఇటు చరిత్రకారులు కానీ హైదరాబాద్తోని చాలా ఎమోషనల్ బాండ్ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని పాత బస్తీ అనడానికి అసలు వీల్లేదు, ఇది పాత నగరంగానే పిలవాలి. ఎందుకంటే ఒకప్పుడు చాలా గ్లోరిఫికేషన్ ఉన్నటువంటి నగరం, కానీ పాలకులు దీన్ని కనీసం కన్సిడర్ చేయకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల నగరం ఈ విధంగా తయారైంది. కాబట్టి దీన్ని ఒక బ్యాలెన్స్ అయితే దెబ్బతిన్నది, దీన్ని సమతుల్యత చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉన్నదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మేము ఏ ప్రాంతాన్ని డిస్క్రిమినేట్ చేయట్లేదు, అన్ని ప్రాంతాల డెవలప్మెంట్కు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం ఇది. ఈ మురుగునీటిలోనే, ఈ మురుగునీటి వర్షం ఎక్కువగా వస్తే ఈ మురుగునీరు స్ప్రెడ్ అయ్యి కాలనీళ్ళలోకి వస్తుంది. ఆ కాలనీళ్ళు పూర్తిగా జలమయమైపోతాయి, కలుషిత నీటితో నిండిపోతాయి. దాంతోపాటు రోడ్లపై ఉండేటువంటి మ్యాన్ హోల్స్ను కూడా సరిగా పట్టించుకోరు. ఈ మ్యాన్ హోల్స్, అదేవిధంగా ఈ తాగే నీరు, ఈ సివరేజ్ వాటర్ కలిసిపోవడం వల్ల కలుషిత నీరు ప్రజలు తాగే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల సివియర్గా ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి, హాస్పిటల్ పాలు కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక దాంతోపాటు హైదరాబాద్లో అప్పుడప్పుడు ఈ మ్యాన్ హోల్స్లో చిన్నపిల్లలు పడడం, దానికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం, ఇవన్నీ చాలా కామన్ ఫినామినా హైదరాబాద్లో. ఒకవైపు డెవలప్మెంట్ చేస్తున్నాము, డెవలప్మెంట్ అవుతుంది అని డెవలప్మెంట్ యాక్టివిటీస్పై కేంద్రీకరించే ప్రభుత్వం ఒకవైపు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లనే తమ పరిస్థితి ఇంకా దిగజారిపోతుందని ఇక్కడి కాలనీ వాసులు కానీ, ఇక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఇట్లాంటి ఏవి బేసిక్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకు అందించకపోవడం వల్ల తమ పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుందని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇదే, కొంతమంది ఇప్పుడు దీన్ని పాత బస్తీ అంటే కూడా అప్పుడు హైదరాబాద్తోని చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్నవాళ్ళు దాన్ని, ఆ పదాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఒకప్పుడు నగరంగా చాలా గ్లోరిఫికేషన్ ఉన్నటువంటి ప్రాంతం ఇది,
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పాత బస్తీ అనకూడదు, ఇది పాత నగరంగా పిలవాలి. కట్టడాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాగరికత కానీ, ఇవన్నీ కలిస్తేనే హైదరాబాద్, హైదరాబాద్ పరిమళం మొత్తం ఇక్కడ పాత నగరంలోనే ఉంటుంది తప్ప ఇక్కడ ఇప్పుడు కొత్తగా పిలువబడుతున్న కొత్త నగరానికి హైదరాబాద్కి అసలు ఎలాంటి ఎమోషనల్ బాండ్ లేదు అని కొంతమంది చరిత్రకారులు కానీ హైదరాబాద్లోని సీనియర్ సిటిజన్స్ కానీ చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే శ్రద్ధ న్యూ సిటీ పైన చూపిస్తుందో అదేదో మనం ఓల్డ్ సిటీ పైన చూపించలేదు. కేటీఆర్కి ఓల్డ్ సిటీ మీద అసలు ధ్యాసనే లేకపోయింది. ఓల్డ్ సిటీలో చూస్తే మన లోతట్టు ప్రాంతాలు ఎక్కడనే అటెండ్ ఉన్నాయి. మూసి పక్కన ఇల్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇసులు అన్ని ఇల్లు అన్ని పాడై ఉన్నాయి. ఇంకా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు ఏదైతే న్యూ సిటీ కడుతుర్రో అది ఓల్డ్ సిటీలో ఏ ఒక్క కొనలో కూడా కనిపిస్తలేవు. కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వానికి కేవలం భాగ్యనగరంలో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ సిటీ మళ్ళీ ఈ ప్రాంతాలు మాత్రమే జరుగుతున్నాయి. కానీ 684 చదరపు కిలోమీటర్లో ఉండేటటువంటి పాత నగరం ఏదైతుందో పాత నగరం ఒక శ్మశాన వాటికలా మారడమే కాకుండా వర్షం వస్తే అనేక బస్తీలు పలక్నామ లాంటి, చంద్రాయనకోట లాంటి, అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి గౌరీపర లాంటి బస్తీలు ఏమవుతున్నాయో జలమయమైపోతున్నాయి. అక్కడ ఉండేటటువంటి చిన్న చిన్న చెరువులు ఏదైతే నిండి స్టామ్ వాటర్ డ్రైన్ లేకుండా ఇల్లు మొత్తం నీళ్ళు వస్తాయి. అదే దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే ఒక స్పార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొనసాగుతున్నా అది ఐటీ రంగం కోసమో రియల్ ఎస్టేట్ సెక్టర్ కోసమో లాగానే కనిపిస్తుంది తప్ప సాధారణ ప్రజల కోసం అన్నట్టుగా లేదు. ప్రజల కష్టాలు కన్నీళ్ళు అదేవిధంగా ఉన్నాయి. అభివృద్ధి అంటే కేవలం మేడలు కట్టడం కాదు, సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదే నిజమైన అభివృద్ధి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని ఏబిఎన్ విజ్ఞప్తి చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ చందుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.